ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునానీ మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్వీటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది, నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవపడ్డావా? ఎందుకు గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసరట్ వేసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది. నేను పెసరట్ అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డాం. అంతే కదా? అంతే అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను. అనిత, నీ చేతితోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ కూస్తున్నావు. హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి. పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో. ఇక్కడ థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు గ్యారంటీ. నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. సరే ముయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటరా? అందుకే రా, భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న. ఏంటి నాన్న? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు, ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మావ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండు. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేను ఎందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది, దాంతో విడుకుంటే ఢమక్కుమని కనుక్కుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది, దాంతో వీడు అని జారి బయటైపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శభాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. నా అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి, రండి రండి. అయ్యగారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏం సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు, చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. హలో, వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? పెట్టైపోతున్నావు ఏమోనని
నేనే బెండ్ అవ్వట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది పోయి నువ్వేంటప్పుడు చెప్తాను. ఇష్టపడాలి ఏం లేవు. సంతకాలు పెట్టపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాడు. వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక్ అయి బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు. నేను బెండ్ అవడం ఏంటి, స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తున్నా. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా, ఏంటి ఫోన్ లో గొడవ? బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని సంతకం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను. నాన్నారు ఫోన్ పెట్టాయి కనివ్వండి. ఏమిటో, పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని? దీని మీద కూడా పిల్లని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుస్తాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. పబ్లిక్ ఏంట్రా? పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి. ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. అది అది నేను శాంతిని ఎరగొడతాట్లేదే. నాన్నా. ఏంటి నాన్నా? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను అయితే దాని ఇప్పుడు పిలు. శాంతి, నేను శాంతి అంటే బాబు. ఓహో వస్తుందా? నేను దీన్ని మోహన్ చూడడం మనం. శాంతి కొంచెం తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానపడి. ఏంటన్నా నువ్వు మనకు కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా కొట్టాయి, ఎర్రగొట్టే. అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి? ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లేదు ప్రభు. ఏంట్రా, నా భార్య లాగా నువ్వు నా మీద వాలిపోతావా? ఎల్రా, ఎల్నా పిల్లని పిల్లహ. అలాగే తర్వాత చూసుకుంటా. బాబు జీవితాలి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు రండి. ఎవరంటా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుంగి కడతా వింట్రా. అంటే నైట్ డ్యూటీ కదండి. ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? మీ బాబు గారు మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు గారు మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు, కానీ నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప? నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుజ్జులు తీరే. నువ్వు నన్ను ముట్టుకున్నావా? యు టచ్ మీ హియర్. అసలు నిన్ననాలే,
బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పిద్దాన్ని మనసు పాడు చేసేందుకు నిన్ను అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు అంటే తాగేసిన మైకోలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుండెలు అయితే లేదు.